ఒక వ్యక్తి ప్రియురాలికి చేరువుగానే ఉన్నాడు ఇంకా ఇద్దరు ఆనందంగా అలా విహరించడానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ ఇగో ఒక్క పోతలో వేసవకాలం యాతన పడుతున్నట్టే గాలి ఆడడం లేదు ఏమి ఏమి సుఖపడతాడు ఏమి ఆనందంగా ఉంటాడు అలాగని గాలి ఆడినప్పుడు కలుద్దాము అంటే అప్పటికి మళ్ళీ ప్రియురాలు దొరకద్దు ఆవిడకి వీలు కావద్దా ఈయనకి వీలు కావద్దా ఎన్నున్నాయి ఇందులో అందుకని గాలి వీస్తే బాగుండు గాలి వీస్తే బాగుండు ఆ పురుగురాలు కూడా అనుకుంటుంది గాలి వీస్తే బాగుండు గాలి వీస్తే బాగుండు ఇద్దరు తోటలోనే ఉన్నారు గాలి వీయట్లేదు అందుకే ఒళ్ళు మండి అన్నట్టు ఎందుకు వీస్తుంది అది నివిష్యనీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరా సహసా ససం్రమాక నివిష్య నీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరా సహసా ససం భ్రమాశక్నువంతీవ పునర్వి నిర్గమే నశక్నువంతీహ పునర్వి నిర్గమే లతాంగనాంగ న లోకంలో సుఖభోగాలు అనుభవించే మత్తులో ఉన్నవాడవడికి ఎదుటివాడి యొక్క కష్టాలు ఏం కనపడవు ఎవరు ఏమైపోయినా సరే నా సుఖం నాకు ముఖ్యం అనుకుంటాడు ఓ యజమాని ఓ పెద్ద బ్రహ్మాండమైన కారు వేసుకుని ఎక్కడికో వెడతాడు ఏ బబ్బో క్లబ్బో ఏదో అనుకోండి ఏదో సుఖపడదామని ఏదో శీతల పానీయాలు సేవించడం రకరకాల విన్యాసాలు విశేషాలు విహారాలు ఇక లూటే ఉంది వెత్తం కొద్దీ వైభవం ఆ డ్రైవర్ని నేను వచ్చేవరకు ఉండరా అంటాడు రూపాయి చేతిలో పెట్టాడు ఏమైపోవాలైనా ఆయన ఆయన అక్కడేవో రకరకాల అన్నీ సేవించి ఎప్పుడు వస్తాడో తెలియదు ఎలా వస్తాడో తెలియదు ఈ కళ్యాపురాణం తీసుకొచ్చి ఇందులో కారులో ఈ డ్రైవరే పడేయాలి లేకపోతే మళ్ళీ ఇంటి దగ్గర అమ్మగారు గొడవ లేదా మీ అయ్యగారి సంగతి తెలుసు కదా కాసు చూసుకోవద్దాన్ని ఈ డ్రైవర్కి తిండి లేదు తిప్పలేదు లేదు ఏ సుఖమో లేదు సమయానికి మించినప్పుడు రాకపోతే కొట్లంత చేస్తాడు ఇదే సుఖభోగాల్లో ఉన్న వ్యక్తి ఎదుటివాడి కష్ట సుఖాలు గమనించకపోవడం అంటే అందుకే కాస్త వీళ్ళు ఏడుపులు ఏమున్నా వాళ్ళకి ఏదో వంద రూపాయలు చేతిలో పడేస్తే కావలసింది ఏదో తినో తాగు వాడు పడుకుంటాడు అక్కడ యజమాని పేరు చెప్పుకుంటాడు మా ఎగారికి కాస్త కష్ట సుఖాలు చూస్తారని ఎలాగో ఖలిబురాని అందులో పడేసి లాక్కెళ్ళడం ఖాయం అందుకని వీళ్ళ దారిని వీళ్ళు విందు భోజనాల్లో మునిగిపోయి వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు అన్నదిన్నారో లేదో కూడా ఎవరు పట్టించుకుంటారండి సేవకుల గురించి పరిచారకుల గురించి యజమాని ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు అలా ఏదైనా లోకంలో అసలు సుఖాల్లో మునిగిపోయిన వాడికి ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలియవు శ్రమపడే వాళ్ళ శ్రమని దోచుకునేటువంటి పెట్టుబడిదారుకి ఆ శ్రామికుల కష్టం ఏం తెలుస్తుంది వాళ్ళు అందుకోసం పుట్టారండి అన్నట్టుగా మాట్లాడతాడు మరి ఈయనగాని అందులో పుట్టుంటే తెలిసి ఉండేది ఆ పద్ధతి ఇది కొంచెం గంభీరమైన వ్యవహారం దీనికే చమత్కారం ఏమిటంటే ఎందుకు వీస్తుంది గాలి దానికి ఏం తెలుసు మన బాధ అది సుఖపడుతుంది గాలి సుఖపడ్డది ఒకటి ఇది మనిషి భావనండి కవిత్వం ఎక్కడే పుడుతుంది చమత్కారం అంతా ఇక్కడే ఉంటుంది తను ఏ స్థితిలో ఉన్నాడో పంచభూతాలు అవే స్థితిలో ఉన్నాయనుకుంటాడు అమానవీయమైన విషయాలు అమానవీయమైన వస్తువులకి మానవీయమైన భావాలు కట్టినప్పుడు కవిత్వం చాలా గొప్పగా వస్తుంది దీన్నే మానవీకరణం అంటారు చెట్లు జంతువులు పుష్పాలు ఇవి కూడా మానవుల్లాగే భావిస్తాయని ఆలోచించడం వీళ్ళ ఆలోచనలో వీళ్ళ ఆనందాలో వీళ్ళ ఆవేశాలో వీళ్ళ అసూయలో వాటికంట కట్టడం అప్పుడబ్బా ఏం చెప్పాడరా అనిపిస్తుంది కానీ వాటికి ఆ భావన ఉందా లేదో మనకేం తెలుసు ఒకళ్ళ చెట్లకు మనస్సు ఉందని రుజువైంది మనోభావాలు ఉంటాయి కానీ అయ్యే భావాలు ఉన్నాయో మనకైనా తెలుసు వాటి ముందు దగ్గర ఎప్పుడైనా మైకెట్టే మనం కానీ వాటి మూత దగ్గర మైకు పెట్టినట్టుగా మనిషి మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకు వీస్తుంది గాలి నివిష్య నీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరాక ఈ గాలుడు ఈ వాయువులు సమీరం అంటే పిల్లగారు ఒక రకంగా సమీరం అంటే గాలి అయినా సాధారణంగా దాన్ని పిల్లవాయువులకే మలయ సమీరే అని వాడతారు ఇవి ని నికుంజ నీరంధ్ర మధ్యమాహ ఆ పొదల మధ్యలో గెలిపోయాయి అంటే ఏమాత్రము సందులేనటువంటి పొదరళ్ల మధ్యలో దూరిపోయాయి సాధారణంగా ఉద్యానవనాల్లో ఈ పూర్వకాలం ఈ దేవతలు గంధర్వులు సుఖపడిన సందర్భాలన్నిటి కూడా వాళ్ళ వాళ్ళ ప్రియురాళ్ళతో సహా పొదరళ్లలోనే ఉంటారు ఇవి మనకి ఖాళీ లేకుండా ముందు గాళ్ళు అందులో దూరిపోయాడు అంటే గాలి ఎంతగా దూరిందంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి చూడట్లేదంట నివిష నీరంధ్ర నికుంజ మధ్యమా నికుంజం అంటే పొదర పొదరెళ్ళు ఆ పొదరళ్ల మధ్యలోకి నీరంధ్ర ఖాళీ లేకుండా ఓహో లోపలికి వెళ్ళిపోయి సహస సస సంభ్రమం నశక్కును మంది ఇక పునర్వినిర్గమే ఆ వెళ్ళిపోవడం అంటే తొందరగా వెళ్ళిపోయాయి ఇక అక్కడి నుంచి రాలేపోతున్నాయి నిజంగానే పొదరెళ్ళల్లో ఇరుక్కున్నటువంటి గారి బయటికి రావడం కష్టం ఎందుకంటే పువ్వులు ఆకులు తీగలు ఇవన్నీ గజిబిజిగా అల్లుకుపోయిన దాన్ని పొదరిళ్ళు అంటారు అందంగా అల్లుకున్న పొదరెళ్ళు మాది పదిలంగా నేసిన పూసిన పొదరిళ్ళు మాది అని అన్ని పొదరెళ్ళు పదిలింగా నేసినట్టు కూడా ఉండవు ఒకసారి అడవిలో ఉండేటప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి అందుకే అందులోకి వెళ్ళిన గాలి నిజంగానే ఈలలేసుకుంటూ వస్తుంది వస్తే ఈ రంధ్రంలోంచి ఆ రంధ్రంలోంచి ఆ రంధ్రంలోంచి అలాగే ఒకసారి విచిత్రమైన విన్యాసాలు చేస్తుంది ఆ పొదరళ్ళు సహజంగా ఏదో పాట పాడుతుందో అన్నట్టు కాబట్టి అందుకే అది రాలేకపోతుంది నిజంగా దానికి కారణం ఏమవుతుందంటే ఎందుకు వస్తుంది లతాంగనంగన లస అక్కడ ఉన్నాయి ఆ లతలు అనేటువంటి స్త్రీలని ఈ గాలి అనే వాయు అనే వాయుదేవుడు అనే పురుషుడు కౌగులించుకున్నాడు వాడు ఎందుకు వస్తాడో కవుగిట్లోంచి పనిలేక పరమసుఖంగా ఉంటే అక్కడ ఎందుకంటే ఈయనకి ఇక్కడ సుఖానికి అవకాశం లేదు కాబట్టి ఆ గాలి కూడా ఏదో సుఖపడుతుందని ఆ సుఖపడలో మునిగిపోయి తన సుఖం గురించి పట్టించుకోవట్లేదని బాధపడుతుండే దానికి గాలి ఎలా ఉంటుందండి గాలి పొదలలో కలుస్తుందండి లతలు ఏమైనా స్త్రీలు అవుతాయండి లతాంగి లతాంగి అన్నది మాత్రం చేత లతలన్నీ స్త్రీలు అవుతాయి స్త్రీలందరూ లతలలా ఉంటారా పెద్ద జతల్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు దానికేముంది కానీ ఒక అమానవీయ మనుషులు కానిటువంటి వాటికి మానవీయమైన భావాలు ఆపాదించి మాట్లాడటంలోనే మంచి చమత్కారం పుడుతుంది అందుకని ఈ గాలులు కూడా శృంగార సుఖాలకి బాగా మరిగాయి అందుకే పొదరళ్లలో దూరై అక్కడ లతలు ఉన్నాయి లతలన్నీ స్త్రీలే కదా లతాంగి అంటారు కదా ఆ లతలు అనేటువంటి స్థేల కౌగుళ్ళలో సుఖపడుతున్నాయి ఈ గారుడు అక్కడి నుంచి బయటికి రా మంటే మాత్రం ఎందుకు వస్తాయి నా శక్నువంతిగా పునర్ వినిర్గమే మళ్ళీ వినిర్గమే బయటికి రావడానికి నా శక్నువంతి ఏమాత్రం అవి సమర్థములు కాలేపోతున్నాయి చేయలేకపోతున్నాయి అలాగ ఎందుకంటే ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకంటే సుఖం మరిగిన వాడు ఎవడన్నా బయటకు వస్తాడా ఇలాగా దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మానవ జీవితంలో మనం గ్రహించవలసింది ఇలా ఎందుకు చెబుతారో కవి ఇది చాటు ఎవరు చెప్పారో కూడా తెలియదు ముక్తా కలాపము అని ఒక ఆయన కొవ్వూరుకు చెందిన రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు గారు ఎక్కడెక్కడవో సేకరించి వాటికి తెలుగు పద్యాలు కూడా రాసి వేశారు చె ఆయన చెప్పడం మొదట్లోనే ఇవి కొన్ని ఏవో కావ్యాల్లోవి కొన్ని బయటవి రకరకాలుగా ఉన్నాయని చెప్పారు ఎక్కడెక్కడమైనా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే అసలు హృదయంలో ఏదైనా ఇది శృంగారపరమైన బాధ ఇంకోటి ఏదో పని వీరరసం కరుణరసం ఏదైనా కావచ్చు దాన్ని ఈ చెట్లకు నదులకు సూర్యునికో చంద్రునికో ఆపాదించి కాసేపు మాట్లాడుకుంటే మనస్సులో బాధ తీరినట్టుగా ఉంటుంది